అమరావతి అన్న అంశాన్ని నేను ఎప్పటి నుండినో చెప్తూ వస్తున్నా. అమరావతి అన్నటువంటిది నగరం తయారు కాలేదు, చట్టబద్ధంగా తయారు కాలేదు. తయారైతే ఇప్పుడు హైదరాబాద్ అంటే జీహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అంతకుముందు కోకట్పల్లి, ఎల్బీ నగరు, మియాపూరు ఇట్లాంటివన్నీ కూడా వేరువేరు మున్సిపాలిటీలు అన్నిటి కలిపి ఒక దాంట్లోకి తీసుకొచ్చినప్పుడు దానికి ఒక పిన్ కోడు, ఆ పిన్ కోడ్లో అదంతా నగరంలో ఒక పార్ట్ అవుతుంది. అట్లాంటిది అమరావతిలో 29 గ్రామాలు వెలగపూడి వెలపూడి అని ఉంది, వద్దండరాయనపాలెం వద్దండరాయనపాలెం కానీ, తాడేపల్లి తాడేపల్లి కానీ ఉంది, ఉండవల్లి ఉండవల్లి కానీ ఉంది. అమరావతి అనేటటువంటిది అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి ఆలయం ఉన్నటువంటి ఊరు. ఆ ఊరు మళ్ళీ ఇందులో లేదు. ముందు అసలు ఒక నగరం రూపు కావాలి, అది సిఆర్డీఏ పరిధి అయితే బెదవాడ గుంటూరు, ఆ సిఆర్డీఏ పరిధి మొత్తాన్ని కలిపి ఒక నగరంగా తయారు చేయాలి. అప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్, పంచాయతీలు ఇవన్నీ రద్దు చేసి జడ్పీడీసీలు ఎంపీడీసీలు అన్ని రద్దు చేసి ఒకటే వేదిక మీదకి తీసుకురావాలి. దానికి ఒక నగరం కింద నోటిఫై చేయాలి. దానికి అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపిస్తే కేంద్ర పార్లమెంట్ ఆమోదించి హోంశాఖ దాన్ని ఒక నోటిఫై చేస్తే హోంశాఖ అప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది, అదే సమాజ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ పంపిస్తే వాళ్ళు మనకి ఇస్తారు. అసలు అలాంటి ప్రొసీజర్ జరగలేదు. ఇప్పటిదాకా కూడా హైదరాబాదే మనకి రాజధానిగా ఉంది అన్నటువంటిది. బట్ అమరావతి అమరావతి అన్నది డేట్ లైన్లు పెడుతున్నాను తప్పించి అమరావతి అన్నటువంటి ఒక నగరం కింద సెటిలైట్ కాలేదు అన్నట్టు. ఇదే విషయం ఇప్పుడు జేఏసీ వాళ్ళు కూడా అంగీకరించారు. తాజాగా అమరావతి జేఏసీ సమావేశమైంది, అమరావతి రాజధాని గెజిట్గా విడుదల చేయాలని కోరింది, రాజధానికి పిన్ కోడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది, కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాలి అని కూడా అడిగింది. రాజధాని మీద అభినందన సభ నిర్వహిస్తాం ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి కాబట్టి అన్నటువంటిది కూడా ప్రకటించింది.